వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ 21 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నన్ను దోచుకుందవటే సినిమా రివ్యూ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్. నటీనటులు సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, తులసి, సుదర్శన్, పృథ్వీ, జీవ, వైవ, హర్ష తదితరులు. సంగీతం అజనీష్ లోక్నాథ్. నిర్మాత సుధీర్ బాబు. దర్శకత్వం ఆర్ఎస్ నాయుడు. నిన్న మొన్నటి వరకు పలు చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్ బాబు ఇప్పుడు ఉన్నట్టుండి నిర్మాతగా మారిపోయాడు. అలా తనే నిర్మాతగా తనే హీరోగా నటించిన తొలి చిత్రం నన్ను దోచుకుందువటే. టైటిల్ వింటేనే ఇదొక లవ్ స్టోరీ అని ఎవరికైనా అర్థమైపోతుంది. కాబట్టి కథ గురించి సినిమా ఎలా ఉంటుందో అని ప్రత్యేకంగా ప్రేక్షకుడు ఆలోచించుకునే పని ఉండదు. అయితే సమ్మోహనం వంటి సక్సెస్ తర్వాత ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకుడితో కలిసి సుధీర్ బాబు చేసిన ప్రయత్నం ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. కథలోకి వెళ్తే ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా కార్తిక్ సుధీర్ పనిచేస్తుంటాడు. అమెరికా వెళ్లాలన్నదే అతని లక్ష్యం. ఆ లక్ష్యంతో చిన్నప్పుడే తల్లి చనిపోయినా తండ్రి నాజర్కి దూరంగా హాస్టల్స్లో పెరుగుతాడు. రోజుల్లో 18 గంటలకు పైగా ఆఫీస్లోనే నిమగ్నమైపోతాడు. ఇదిలా ఉంటే కార్తిక్ పెళ్లిని అతని మేనకోడులతో చేయాలని తండ్రి భావిస్తాడు. అయితే తన మేనకోడలు మరొకరిని ప్రేమిస్తుందని కార్తిక్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పలేక తనకు సిరి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని అబద్ధం చెప్తాడు. అయితే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి తండ్రి హైదరాబాద్కు వస్తాడు. దీంతో తండ్రి కోసం షార్ట్ ఫిలింలో నటించే మేఘన నభా నటేష్ను సిరిగా పరిచయం చేస్తాడు. సిరి ప్రవర్తన, కల్పుగోలుతనం కార్తిక్ తండ్రికి నచ్చుతుంది. ఈ ప్రయాణంలో కార్తిక్, మేఘనలు ఒకరిపై ఒకరు మనసు పెడతారు. వారి ప్రేమను వ్యక్తం చేసుకోవాలనే సమయంలో అనుకోని మలుపులు తీసుకుంటుంది కథ. ఆ మలుపులేంటి? చివరకు కార్తిక్, మేఘన ఒకటయ్యారా? కార్తిక్ అమెరికా వెళ్లాలనే లక్ష్యం నెరవేరిందా అనేది మిగిలిన స్టోరీ. కథా విశ్లేషణ. ఈ చిత్రానికి ముందు సుధీర్ బాబు నటించిన చిత్రం సమ్మోహనం మంచి విజయాన్ని అందుకుంది. ఈ తాజా చిత్రంతో తన లక్ష్యం కోసం అపనిహసలు పాటుపడే కుర్రోడిగా నటిస్తాడు. ముఖ్యంగా తండ్రి ముందు బాధపడే కొడుకుగా నటించే సన్నివేశాల్లో సుధీర్ బాగా నటించాడు. అల్లరి పిల్లగా నేటి తరానికి ప్రతినిధిలా నభా నటేష్ చక్కగా నటించింది. నభా తెలుగమ్మాయి కాదంటే ఎవ్వరు నమ్మరేమో. సింగిల్ మదర్గా కూతురి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకునే తల్లిగా తులసి చక్కగా తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన పాత్రలు కూడా వాటి పరిధి మేరకు బాగానే చేశారు. నిర్మాత పెట్టిన ఖర్చు కూడా తెరపై కనిపించింది. ఇన్నేళ్లుగా ఎన్ని సినిమాల్లో నటించినా రానంత లాభం ఈ సినిమాతో వచ్చిందని ఆ మధ్య సుధీర్ బాహాటంగానే చెప్పారు. అజనీష్ సంగీతం ఇంకాస్త వినసొంపుగా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలోనూ కాసింత కత్తికి పదును పెట్టాల్సిందే. డైలాగులు ఎఫెక్టివ్గా రాసుకొని ఉంటే బాగుండేది. నిజానికి మంచి డైలాగులకు స్కోప్ ఉన్న సినిమా ఇది. చూసినంతసేపు సరదాగా సాగిపోతుంది. మాస్ పల్స్ని అందుకునే సన్నివేశాలు మాత్రం తక్కువగానే ఉన్నప్పటికీ బీసీ సెంటర్లలో ఎలా ఆడుతుందో చూడాల్సిందే. కానీ మల్టీప్లెక్స్లకు వచ్చే ప్రేక్షకుల మనసులను మాత్రం ఈ సినిమా దోచుకుంటుంది. ఇకపోతే ఈ చిత్రం ప్లస్ పాయింట్స్ను పరిశీలిస్తే నటీనటుల పనితీరు, కెమెరా పనితనం, ఫస్ట్ హాఫ్లో వైవా, హర్ష, సుధీర్ కామెడీ ట్రాక్ చిత్రానికి బలంగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, కథలో కొత్తదనం లేకపోవడం, అన్ని వర్గాలను మెప్పించే కంటెంట్ కాదు, ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉండడం మైనస్గా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.